ఒక పిల్లాడు కోడిగుడ్ల బుట్టతో సైకిల్ తొక్కుతూ ఒక రాయిని ఢీకొని పడిపోయాడు. గుడ్లన్నీ పగిలిపోయాయి. జనం గుమిగూడారు. సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన వస్తువులు ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది. ఇలా ఉచిత సలహాలు ఇచ్చారు. సమూహముల నుంచి ఓ పెద్ద ఆయన వచ్చి, అరరే గుడ్లన్నీ పగిలిపోయాయి, పాపం వీడి యజమానికి ఏం సమాధానం చెప్పుకుంటాడు, ఇదిగో బాబు ఈ 10 రూపాయలు ఉంచుకో, చూస్తుంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళలాగే ఉన్నారే అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ తలో 10 రూపాయలు ఆ పిల్లోడి చేతిలో పెట్టారు. డబ్బు లేని జీవితాన్ని అయినా భరించగలము, కానీ సంతోషము లేని జీవితాన్ని మాత్రం భరించలేము. ప్రతిరోజు ఉదయం లేవగానే హృదయంపై ఈరోజు నాది అని రాసి పాజిటివ్గా అడుగు ముందుకు వెయ్యి. విజయం అందుకోకుండా మంచి జ్ఞానాన్ని అందుకుంటావు. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయవలసిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. ప్రజలకు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సమయాన్ని వృధా చేసుకోకండి. ఇది అంతులేని అర్థరహితమైన ప్రయత్నం. దీనివల్ల సమయం జీవితం పూర్తిగా వ్యర్థం చేసుకోవటమే అవుతుంది. ఒంటరితనం చెప్పే వాళ్ళు ఎవరూ లేకపోవడం కాదు, చెప్పుకోవడానికి ఎవరూ లేకపోవడం అసలైన ఒంటరితనం. గొడవలు పడని బంధాలు అందమైనవి అయితే, గొడవలు పడిన విడిపోని బంధాలు అద్భుతమైనవి. ముగింపబడే ప్రతిబంధం మోసం వల్లి అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఇంకొకరి సంతోషం కొరకు కూడా బంధం ముగించవలసి వస్తుంది. వెతికితే రాముడు లాంటి దేవుడు దొరుకుతాడేమో, కానీ హనుమంతుడు లాంటి భక్తుడు దొరకడం కష్టం. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులు ఇతరులను నమ్ముతాయి. సుఖానికి పిలుపు లేకపోయినా బాధలకు పలకరింపు అవసరం. బుద్ధి ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఉసిరివెల్లిలా సందర్భానికి తగినట్టు రంగులు మార్చకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. గుండెను రాయి చేసుకున్నాను కాబట్టే ఎవరు ఎంత బాధ పెట్టినా, ఎవరు మోసం చేసినా తట్టుకుంటున్నాను. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు. మీరు చేసే వృత్తి ఏంటో సిగ్గుపడకుండా చెప్పండి. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలోనే ఉంది. పులి ఎప్పుడూ పులిలాగే జీవించాలి తప్ప, పొరపాటున పిల్లిలా బతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. పెళ్ళైన తర్వాత ఎవరి ఆలోచన ఎక్కువగా మార్పులు వస్తాయి, అమ్మాయిలోనా లేక అబ్బాయిలోనా, మీరు ఆలోచించండి. మోసం మంచితనముతోనే మొదలవుతుంది. మనం అది తెలుసుకునేసరికి పూర్తిగా మోసపోతాం.